గుడ్ ఆఫర్నూన్ గుడ్ ఈవినింగ్ ఆయస్ వెల్కమ్ టు ష్యామ్ సివిల్ అకాడమీ ఈరోజు మనం డిస్కస్ చేసుకుపోయే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే లింటల్స్ విండోస్ సో లింటల్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం అలాగే మన లాస్ట్ క్లాస్లో అలాగే డోర్స్ అనేది కంప్లీట్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది డోర్స్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన టెక్నాలజీ ఏంటి అలాగే టైప్స్ ఆఫ్ డోర్స్ ఏంటనేది చూసాం అలాగే ఇదే డోర్స్కి సంబంధించిన టెక్నాలజీ విండోస్లో కూడా వర్కౌట్ అవుద్ది ఓకే సో విండోస్లో డోర్స్లో ఏదైతే టెక్నాలజీ ఉంటుందో సేమ్ అదే టెక్నాలజీ విండోస్లో కూడా ఉంటుంది ఓకే సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విండోస్లో అంటే వెంటిలేషన్ కానీ విండోస్ కానీ ఎంత ఉండాలంటే టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ ఏరియా ఆఫ్ ది ఓపెనింగ్ ఓకే సో అంటే టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ ఏరియా అంటే ఓపెనింగ్ ఎంత ఉండాలంటే టోటల్ ఏరియా ఏదైతే ఉందో అది టెన్ టోటల్ ఏరియాకి టెన్ టు అంటే ఇన్ కేసు మన ప్లింత్ ఏరియా అనేది హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ అనుకోండి దాంట్లో మోస్ట్లీ ఓపెనింగ్స్ అనేవి అంటే డోర్స్కి సంబంధించి కానీ వెంటిలేటర్స్ సంబంధించి కానీ మనం చేసే ఓపెనింగ్ అనేది మోస్ట్లీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ మధ్యలోనే ఉండాలి రైట్ అలాగే డోర్కి విండోస్ ప్లేసింగ్ చేసేటప్పుడు కూడా విండో అనేది డోర్ టు విండో అంటే మోస్ట్లీ డోర్కి ఆపోజిట్గా విండో ఉండేలాగా చూసుకోవాలి అలా వల్ల ఎయిర్ సర్క్యులేషన్ దాని దానివల్ల కూడా మనకు వెళ్తున్నారు బాగా వస్తుంది అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది అలాగే విండోస్ అనేవి మరీ ఎక్కువ ఉండకూడదు ఎంత ఉండొచ్చు టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రం ఆఫ్ ది అంటే ట్వెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ టోటల్ ఏరియా మాత్రం ఉండాలి ఇన్ కేస్ గ్లాస్ పెడితే కనుక మనం గ్లాస్ ప్యానల్స్ అలా పెడితే కనుక అంటే డోర్స్లో కానీ అట్లా గ్లాస్కి పెడితే కనుక ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఏరియా మాత్రమే గ్లాసెస్తో పెట్టి ఉండాలి ఓకే మించి ఎక్కువ గ్లాస్ విండోస్ ఉండడం కూడా లైటింగ్ ఎక్కువ వచ్చేయడం వల్ల ఇంట్లో ఉన్నామో బయట ఉన్నామో కూడా తెలియదు ఓకే సో అలా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట సో లింటల్స్ సారీ విండోస్లో ముఖ్యంగా వెంటిలే విండోస్కి సంబంధించి వెంటిలేటర్లు వెంటిలేటర్స్ కూడా మోస్ట్లీ ఈ ఓపెనింగ్ దాటి ఎక్కువ ఉండకూడదు ఎక్కువ ఉంటే ఏమైపోద్ది లైటింగ్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది ఓకే సో మెయిన్గా మన రూమ్ అనేది వాల్స్ కానీ ఇవన్నీ కట్టుకుని డోర్స్ పెట్టుకునేది ఎందుకు ప్రైవసీ కాపాడుకోవడం కోసం అవును కదా సో మనం ఇదంతా చేసేది ఏంటి మనం ఎక్కడున్నావు ఏంటి అనేది సో లోపల మనకి పర్సనల్గా చాలా చేసుకోవచ్చు సో దానికి సంబంధించి ఎవరికీ ఏమీ తెలియకూడదు కాబట్టి మనం మాట్లాడుకునే విషయాలు కానీ ఇవి కానీ సో మోస్ట్లీ మనం బయటకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడానికి ప్రైవసీ కోసం మనం ఏం చేస్తాము సో ఈ బిల్డింగ్స్ అనేవి మనం రూమ్స్ అనేవి వాల్స్ కానీ ఇవన్నీ కన్స్ట్రూట్ చేసుకోవడం జరుగుతుంది అందులో ఎక్కువగా విండోస్ ఉంటాయి కనుక సో మన యొక్క విజిబిలిటీ కానీ ఏదైనా కానీ మనం బయటే తెలిసిపోద్ది ఓకే సో అలా తెలియకుండా ఉండాలంటే ఓపెనింగ్ అనేది టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఉండాలి సింప్లీ ద ప్రైవసీ ప్రైవసీ అనే దానికోసం ఓకే సో అది మనం వెంటిలేషన్లో తెలుసుకోవాల్సింది సో అలాగే వెంటిలేటర్స్ ఇచ్చేటప్పుడు కూడా వెంటిలేటర్స్ కొంతమంది అంటే విండోస్ని ఆనుకుని కూడా వెంటిలేటర్స్ ఉంటాయి విండోస్ని బేస్ చేసుకుని టచ్ చేసే కొన్ని వెంటిలేటర్స్ ఉంటాయి అలా కాకుండా రూఫ్ ఎబో ఇప్పుడు మనం సీలింగ్లో చూసినట్టయితే సీలింగ్ వచ్చేసాక వెంటిలేటర్స్ అనేవి మోస్ట్లీ ఉండట్లేదు ఓన్లీ విండోస్ మాత్రం ఉండే అంటే ఎందుకంటే ఫ్లోర్ లెవెల్ అనేది ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత ఓకే రూఫ్ లెవెల్ అనేది ఇక్కడ ఉన్నప్పుడు దాంట్లో మనం విండోస్ అంటే వెంటిలేషన్ ఇచ్చేది ఎక్కడ ఇక్కడ బట్ వెంటిలేషన్ అనేది మోస్ట్లీ ఉండట్లేదు దాంట్లో ఎందుకంటే సీలింగ్ వచ్చేస్తుంది కాబట్టి కింద విండోస్ మాత్రమే ఉన్నాయి సో మోస్ట్లీ విండోస్ అనేవి మాత్రం ఓపెనింగ్గా కన్సిడర్ చేసుకోవచ్చు ఓకే వెంటిలేటర్స్ అంటే వెంటిలేటర్ అంటే అబౌ ద లింటల్ లెవెల్ ఏదైతే ఉంటుందో దాని వెంటిలేటర్ అంటాం బిలో ద లింటల్ లెవెల్ ఏదైతే ఉంటుందో దాని విండో అంటాం రైట్ సో విండోకి ఆనుకుని కూడా కొన్ని వెంటిలేటర్స్ వస్తాయి ఓకే పైన చిన్న ఓపెనింగ్స్ లాగా ఇది ఒకవేళ విండో అయితే దానికి ఆనుకుని అలా కూడా వస్తాయి రైట్ సో అవి నార్మల్గా విండో కింద కన్సిడర్ చేసుకుంటాం నెక్స్ట్ నెక్స్ట్ మనం విండోస్లో టైప్స్ చూస్తే కనుక రైట్ విండోస్లో టైప్స్ చూస్తే కనుక ఫస్ట్ ఇది కేస్ ఇప్పుడు ఇందులో ఇక్కడ రెండు కాన్ రెండు ఉన్నాయి అవి మనం తర్వాత మాట్లాడుకుందాం ఓకే సో లింటల్ మాట్లాడుకున్నప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ కేస్మెంట్ విండో కేస్మెంట్ విండో అంటే ఏంటి ఒక ఫ్రేమ్లో ఒక ఫ్రేమ్లో నార్మల్ ఫ్రేమ్లో హింజిడ్ జాయింట్స్తో మామూలు మామూలుగా రెండు షట్టర్ డో డోర్స్ ఉన్నది విండోస్ ఉంటాయి కనుక దాన్ని మనం కేస్మెంట్ విండో అంటాం రైట్ హింజిడ్ జాయింట్స్ ఉండి ఫ్రంట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసుకునేలా ఉంటుంది మనం కేస్మెంట్ విండో అంటాం రైట్ సో కేస్మెంట్ విండో అనేది ఫ్రేమ్ ఉండి దానికి డోర్ నార్మల్ మనం చూసే డోర్ అనమాట కేస్మెంట్ విండో ఈజ్ నథింగ్ బట్ నార్మల్ మనం చూసే విండో అనమాట రైట్ సో గ్లేజ్డ్ విండో అంటే అందులో గ్లాసెస్ ఉండడాన్ని గ్లేజ్డ్ అంటాం అంటే కేస్మెంట్ అంటే ఫ్రేమ్ ఉండి హింజిడ్ జాయింట్స్ ఉండి ఓపెన్ క్లోజ్ అలా ఉంటాయి కనుక దాన్ని మనం కేసుమెంట్ ఉంటాం అందులో గ్లాసులు పెడితే ఒక సింపుల్గా గ్లాసెస్ పెడితే కనుక ది గ్లేజర్ విండో అంటాం రైట్ గ్లే గ్లేజ్డ్ గ్లాసెస్ ఉంటాయి దాంట్లో షాష్ డోర్ షాష్ అంటే తెలుసు కదా షాష్ అంటే అల్యూమినియం ఫ్రేమ్ లాంటిది పెట్టి అందులో గ్లాసెస్ పెడితే మనం గ్లాస్ గ్లేజ్డ్ డోర్ అంటాం నెక్స్ట్ లోవర్ విండో అంటే ఏంటి విండోకి సంబంధించి ఏవైతే ఓ షట్టర్స్ ఉన్నాయో వాటికి లోవర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది లోవర్స్ అంటే మనం మాట్లాడుకున్నట్టు ఇంక్లైన్డ్ అనమాట ఇంక్లైన్డ్ గ్లేజర్డ్ ప్యానల్స్ కానీ నార్మల్ విండో వుడెన్ ప్యానల్స్ కానీ ప్లేస్ చేస్తాం ఓకే విండో షట్టర్లో మనం ఇలా గ్లే క్రాస్ ఇంక్లైండ్గా ఉన్న ఇంక్లైండ్గా ఉన్న మెంబర్స్ అనేవి ప్లేస్ చేయడం జరుగుతుంది అది లోవర్డ్ విండో అంటే నెక్స్ట్ పివోటెడ్ విండో అంటే ఏంటి పివోటెడ్ విండో అంటే దీనికి సింగిల్ షట్టర్ ఉంటుంది అది ఇలా రొటేట్ చేసుకునేటట్టు ఒక మధ్యలో ఒక పివోట్ ఉండి అది హార్జెంటల్గా ఉండచ్చు అలాగే వెటికల్గా ఉండొచ్చు ఇవి ఎలా ఉంటాయని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో వీటి మీద క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైతే ఇంపార్టెంటో అవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఈ పివోటెడ్ విండో అనేది ఎలా ఉంటుందంటే అంటే ఇలా ముందుకి వెనక్కి తిప్పుకునేలాగా అంటే హాఫ్ రివాల్వింగ్ డోర్లా ఉంటుంది ఓకే అలాగే హార్జెంట్లుగా కూడా ఉంటుంది ఇది విండో అయితే ఈ ఫ్రేమ్ ఫిక్స్డ్గా ఉంటుంది దీంట్లో ఎక్కడ ఇక్కడ పివోట్ ఉంటుంది దాన్ని మనం అటు ఇటు తిప్పుకోవచ్చు అనమాట ఇలా తిప్పుకొని మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో ఇలాగే హార్జెంట్లుగా కూడా హార్జెంట్లు కూడా ఇలా తిప్పుకునే హార్జెంట్లుగా పివోట్ ఉన్నది కూడా ఉంటుంది పివోట్ అంటే ఇప్పుడు నెక్క దగ్గర ఉన్న జాయింట్ మనం ఏమంటాం అంటే పివోట్ జాయింట్ ఉంటాం దాన్ని ఇలా ముందుకు తిప్పుకోవచ్చు ఇలా పక్కకి ఇలా కూడా తిప్పుకోవచ్చు బట్ దాన్ని ఫుల్గా కంప్లీట్గా రొటేట్ చేయలేము సో ముఖ్యంగా ప్యూటెడ్ జాయింట్ అంటే అదనమాట రైట్ సో ప్యూవిటెడ్ జాయింట్ అంటే అందులో షట్టర్ ఉంటుంది షట్టర్ ఇలా సగం వరకు ఓపెన్ అవుద్ది అటు ఇటు ఓకే ఇలా సగం వరకు వస్తుంది మళ్ళీ కంప్లీట్గా తిరిగేది కానీ ఇలా సగం వరకు వచ్చి మళ్ళీ క్లోజ్ అవుద్ది సగం వరకు వచ్చి అంటే తిప్పుకునేవి ఓకే నిలువుగా ఇలా వస్తుంది రైట్ నెక్స్ట్ గ్యాబల్ విండో అంటే ఏంటి గ్యాబల్ విండో అంటే ఏదైతే రూఫ్ ఉందో రూమ్ రూఫ్కి ఆపోజిట్ ఫేసెస్ ఉంటాయి కదా ఇలా హిప్డ్ రూఫ్కి ఆపోజిట్ ఫేసెస్ ఉంటాయి కదా సో ఇలా ఆఫీస్ ప్లేసెస్ ఉంటాయి దీంట్లో విండోస్ ఉంటాయి పైన మనం చూసినట్టయితే ఇవి ముఖ్యంగా మనం వుడెన్ హౌసెస్లో చూస్తాం వీటిని సో వీటిని గ్యాబల్ విండో అంటాం గ్యాబల్ విండో అంటే గ్యాబల్ రూఫ్ మీద అంటే గ్యాబల్కి ఈ మధ్యలో ఇలా దిగుతాయి వాటిని గ్యాబల్ అంటారు సో ఆ గ్యాబల్ రూఫ్ అంటే దాని మీద ఉండేది గ్యాబల్ విండో అనమాట రైట్ సో బే బే విండో అంటే ఏంటి బే విండో అంటే బయట యాక్చువల్లీ అవుట్ సైడ్ ఏదైతే ఎక్స్టెండ్ అయిందో దాన్ని బే విండో అంటాం అంటే ఇది బిల్డింగ్ అనుకుంటే కనుక బిల్డింగ్ నుంచి కొంత బయటికి ఓపెన్ చేసుకుని ఇలా అంటే మనం చూస్తాం కదా బయట బాల్కనీ వస్తుంది అలాగే విండో విండో ఉంటుంది దానికి అది బాల్కనీలా కొంచెం బయటకు వచ్చి ఉంటుంది రైట్ సో దాన్ని మనం బే విండో అంటాం ఓకే సో బే విండో అంటే ఇది ఇలా ఉంటుంది సో బే విండో అంటే ఇలా బయటకు వచ్చి కొంత ఇది ఇన్ కేసు రూఫేర్ అయితే అంటే ఇన్ కేసు ఇది స్లాబ్ అయితే ఇక్కడ నుంచి కొంత బయటకు వచ్చి బిల్డింగ్ లైన్ నుంచి బయటకు వచ్చి కొంత బయటకు వచ్చి ఉండేదాన్ని బే విండో అంటాం రైట్ సో ఇవి బే విండోస్ అనేవి నార్మల్గా బాల్కనీ లాంటి దాన్ని మనం బే విండో అంటే దానికి విండో ఉంటే కంప్లీట్ క్లోజ్ చేసి ఉంటే దాన్ని మనం బే విండో ఉండడం జరుగుతుంది ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టౌన్ ప్లానింగ్ రూల్స్ ప్రకారం ఏదైనా చుట్టూ అంటే ఇది ఇది బిల్డింగ్ అయితే కనుక మనం ఈ ఏదైతే ఫ్లోర్ ఏరియా చూపించామో దాని నుంచి బయటికి ఏది రాకూడదు అలాగే మనం కాంపౌండ్ వాల్కి బిల్డింగ్ మధ్యలో నుంచి వస్తుంటే పైన చూస్తే మొత్తం కంప్లీట్గా ఓపెన్ స్కై ఉండాలి అంటే ఇవన్నీ మనం జిఓఎంఎస్ నెంబర్ వన్ వన్ నైన్లో చదువుకుంటాం రైట్ సో ఇప్పుడు నార్మల్గా చెప్తున్నాను అనమాట అంటే ఈ బే విండోస్ కానీ ఈ బాల్కనీస్ కానీ ఓపెన్ టు స్కై లేనప్పుడు అంటే మనం చూపించిన ఫ్లోర్ ప్లాన్లో కానీ ఈ ఫ్లోర్ ఏరియా అండ్ ఈ యొక్క ఫ్లోర్ ఏరియా దాటేసి అంటే మనకు ఏదైతే ల్యాబ్ ఏరియా ఉందో సో దాన్ని దాటేసి బయటకు వస్తే కనుక అది డీవియేషన్ కింద క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఓకే ఈ ఈ ఇన్ కేస్ బ్యాక్స్ ఎక్కువ ఉంటే కనుక దాంట్లో మీరు చూపించుకోవచ్చు అనమాట సెట్ బ్యాక్ సెట్బ్యాక్ మనం చూపించింది అనుకన్నా గ్రౌండ్లు చాలా ఎక్కువ ఉంటాయి దాన్ని మనం ఓపెన్ టు స్కై ఉన్నట్టు సెట్బ్యాక్ సెట్ బ్యాక్ అప్పుడు ఏదైనా బ్యాక్ అంటే మనం కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి బిల్డింగ్ మధ్యలో వచ్చే దూరాన్ని అంటే ఇన్ కేస్ ఇక్కడ మనం బిల్డింగ్ కట్టాం ఈ చుట్టూ అనేది చూసారా ఈ డిస్టెన్స్లు ఇది సైట్ ఏరియా మొత్తం ఇదంతా సైట్ అనుకుంటే ఇందులో మనం కట్టిన బిల్డింగ్ ప్లింత్ ఏరియా అయితే సో వీటిని బ్యాక్స్ అంటారు రైట్ సో వీటిని మనం బ్యాక్స్ అంటాం ఈ బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎప్పుడు ఓపెన్ టు స్కై ఉండాలి సో అలా ఈ బే విండోస్ కానీ ఈ బాల్కనీస్ కానీ అవి కొంచెం డిస్ట్రాక్ట్ చేస్తాయి దాన్ని మనం డీవియేషన్ కింద క్యాలిక్యులేట్ చేస్తాం అది ఇన్ కేసు ఎక్కువగా ఉంటే కనుక దానికి మనం అనౌద్ర యూసీ నోటీస్ అనేది డివియేషన్ నోటీస్ అనేది ఇవ్వడం జరుగుద్ది సో అదంతా మనం ప్రాక్టికల్గా గ్రౌండ్కి వచ్చినప్పుడు తెలుస్తుంది ఓకే నెక్స్ట్ క్లి క్లియర్ స్టోరీ విండో క్లియర్ స్టోరీ విండో అంటే ఇవి ఉంటాయి అంటే ఇలా పైన అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా లింటెల్ అబవ్ ఉంటే కనుక దాన్ని మనం వెంటిలేటర్ అంటాం సో అలాంటి చోటును కూడా విండోస్ ప్రొవైడ్ చేస్తారు ఎలాంటి ఆఫీసెస్లో కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్ హాల్స్లో కానీ ఇలాంటి విండోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇవి లింటెల్లో అంటే లింటెల్ అబోవ్ వెంటిలేటర్ అంటే ఒక చిన్న ముక్కలాగా ఉండవు ఓపెనింగ్ అలా కాకుండా ఇవి కంటిన్యూస్గా ఉంటాయి ఒక మూడు నాలుగు చిన్న చిన్న డెప్త్తో క్లియర్గా ఒక స్టోరీ దగ్గర ఉంటాయి సో వీటిని మనం ఇమేజెస్లో చూసినట్లయితే క్లియర్గా తెలుస్తుంది రైట్ సో నెక్స్ట్ స్కైలైట్స్ స్కైలైట్స్ అంటే ఏదైతే రూఫ్ ఉందో రూఫ్ పైన ఇలా ఉండడం జరుగుద్ది ఓకే ఇది ఇన్ కేస్ ఇప్పుడు రూఫ్ అండి కనుక ఇందులో కొంత పార్ట్ ఇలాగా ఇలా విండోలా ఉండడం జరుగుద్ది సో ఇది అనమాట సో ఇది దీన్ని మనం స్కైలైట్ అంటాం ఓకే స్కై అంటే ఏంటి స్కై కనపడడానికి ఏదైతే లైట్ అంటే స్కై నుంచి వచ్చే లైటింగ్ కోసం విండో ఉండే కనుక దాని స్కైలైట్ విండోస్ అంటారు సో వాటిని మనం స్కైలైట్స్ అంటాం రైట్ నెక్స్ట్ లాంతర్ లాంతర్ లైట్స్ అంటే ఏంటంటే మొత్తం రూఫ్ అంతా ఏదైతే ఇంక్లైన్డ్ పొజిషన్ ఉందో దాని రూఫ్ నిండా మనకు విండోస్ ఉండడం జరుగుద్ది దాన్ని మనం లాంథర్ని లైట్స్ అంటాం రైట్ సో అంటే ఇప్పుడు ఇక్కడ చూసాను చూసారా ఇలా కాకుండా ఇది మొత్తం ఇది మొత్తం విండో ఇది మొత్తం గ్లాసే ఉంటుంది ఇది మొత్తం గ్లాసే ఉండి విండోలా ఉంటుంది సో ఈ డైరెక్ట్గా ఇంకా ఆ లాంత్రన్ అంటే లాంథ్రన్ ఏంటంటే లైట్ చూపించింది సో అది కూడా సేమ్ అది మీనింగ్ వస్తుంది బట్ లాంత్రన్ అనేది ఏంటంటే ఇన్ కేసు రూఫ్ అనేది ఇలా ఉంది కొన్ని ఏరియాస్లో ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ పార్టీ ఏదైతే ఉందో సో ఇదంతా రూఫే ఈ పైన పార్టీ ఏదైతే ఉందో అది మాత్రం ఓపెన్గా ఉంటుంది డోర్ అనేది విండో అనేది ఓపెన్గా కనపడేలా ఉంటుంది దాన్ని మనం లాంత్రన్ లైట్ అని అని అనడం జరుగుద్ది రైట్ సో ఇది విండోస్లో ముఖ్యమైన టైప్స్ వచ్చాయి నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది పోర్టిగో అంటే ఏంటి క్యాన్ పోయింట్ ఏంటి పోర్టిగో అంటే మనకు తెలుసు పోర్టిగో అంటే ఇలా ఏదైతే స్లా ఇది స్లాబ్ అనుకుంటే ఇక్కడ నుంచి బయటికి ఏదైతే వస్తుందో దాన్ని మనం పోటీగా అంటాం పోటీకా ఏంటి బయట షెల్టర్స్ ఇవ్వడానికి అలాగే మనం కార్ పార్క్ చేసుకోవడానికి ఏదైనా వర్షం పడినప్పుడు ఎవరైనా ముంచుకోవడానికి కానీ షాపుల ముందు కానీ దాన్ని ఇచ్చేదాన్ని మనం పోర్టికో అనడం జరుగుతుంది రైట్ సో ఈ పోర్టికో అనేది లింటెల్ లెవెల్లో నుంచి బయటకు వస్తే దాన్ని మనం పోర్టిగా అంటాం ఓకే అదే క్యాన్ అంటే ఓవర్హెడ్ రూఫ్ అనేది ఎక్స్టెన్షన్ అయితే అంటే ఇక్కడ నుంచి ఎక్స్టెండ్ అయితే మామూలుగా రూఫ్ ఎరియేది సో ఇక్కడ నుంచి ఎక్స్టెండ్ అయ్యి షెల్టర్లా ఉపయోగపడితే దాన్ని మనం క్యాన్ పోయి ఓకే రెండు ఒకటే అంటే ఇవి షెల్టర్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి బట్ ఏదైతే ఓవర్హెడ్ రూఫ్ దగ్గర నుంచి వస్తుందో దాన్ని మనం ఏమంటాం అంటే క్యాన్ పోయి అంటాం అది లింటల్ లెవెల్లో నుంచి బయటకు వస్తే కనుక అక్కడ నుంచి ఒక స్లాబ్ వేసి వీటికి సపోర్ట్స్ ఉండొచ్చు క్యాంటీ లెవర్ సపోర్ట్స్ ఉండొచ్చు సపోర్ట్స్ ఉండొచ్చు లేదంటే క్యాంటీ లెవర్గా కూడా ఉండొచ్చు సో పోర్టుకో క్యాంటీ లెవర్ అయ్యి ఉండొచ్చు అలాగే సి సపోర్టెడ్ అయి కూడా ఉండొచ్చు ప్రాపర్ క్యాంటీ అయి కూడా ఉండొచ్చు రైట్ సో ఈ క్యాన్పాయ్ అనేది ఓవర్హెడ్ రూఫ్ దగ్గర నుంచి వస్తే రూఫ్ దగ్గర నుంచి ఎక్స్టెన్షన్ లాగితే ఇందులో మనం స్టీల్ ఫ్రేమ్స్ అంటే స్టీల్ ఫ్రేమ్స్ వాడుకోవచ్చు లేదంటే రేకులు వాడుకోవచ్చు సో అలాంటివి కూడా క్యాన్పాయ్ అండి ఓవర్హెడ్ రూఫ్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పోర్టుగా అంటే లింటెల్ లెవెల్ దగ్గర నుంచి ఎక్స్టెన్షన్ బయటకు వస్తే దాన్ని మనం పోటుగా అంటాం అలా కాకుండా క్యాన్పాయింటే ఓవర్హెడ్ దగ్గర నుంచి ఓవర్హెడ్ రూఫ్లో పై నుంచి కొంత ఎక్స్టెండ్ అయితే బయటకు రూఫ్ ఎక్స్టెండ్ అయితే దాన్ని మనం క్యాన్పాయ్ అంటడం జరిగింది ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది సో ఇన్ కేసు మనం ఫాస్ట్గా చెప్పినట్టు అనిపిస్తే కనుక మళ్ళీ ఒక్కసారి స్లోగా చూడండి రైట్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ లింటెల్ అంటే లింటెన్ అంటే ఏదైతే డోర్ కానీ విండో కానీ పైన ఇన్ కేస్ ఇది డోర్ డోర్ విండో అనుకుంటే దీనిపైన అబౌ ద డోర్ అబౌ ద డోర్ ఆర్ విండో మనం ఏది ఏదైతే ఫ్రేమ్ వాడుతామో అది దాన్ని లైట్ అల్యూమినియం షాష్ అయితే లైట్ అల్యూమినియం లేదంటే వుడెన్ అలాంటివి వాడతాం సో అలాంటివి వాడినప్పుడు దీని మీద పైన వాల్ ఉంటుంది కదా సో వాల్కి సంబంధించిన లోడ్ అనేది దాని మీద పడకూడదు కాబట్టి దాన్ని తట్టుకోవడానికి కొంచెం స్ట్రాంగెస్ట్ మెటీరియల్ ఆర్సిసి కానీ సిమెంట్ కాంక్రీట్ కానీ మనం వేసి అంటే స్టీల్ కానీ అలాంటి మెటాలిక్ కానీ ఒక కొంతవరకు కొంత పార్ట్ వరకు ఆ ఫ్రేమ్ను మనం కాపాడడానికి అలాగే ఆ యొక్క వాల్ యొక్క లోడ్ని చుట్టూ ఉన్నలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం ఒక ఏదైతే ఎంత దూరం అయితే ఉందో విండో దానిపైన ఒక హారిజెంటల్ మెంబర్ వేయడం జరుగుద్ది సో లింటిల్ అనేది ముఖ్యంగా హార్జెంటల్ మెంబరు దేనికి ఉపయోగపడుతుంది లోడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే విడో విండో అనేది విండో అనేది చాలా వీక్గా ఉంటుంది విండో ఫ్రేమ్ అనేది చాలా వీక్గా ఉంటుంది లైట్ వెయిట్ మెటీరియల్స్ వాడదాం కదా లైట్ మెటీరియల్స్ వాడదాం కదా సో దాన్ని కాపాడడానికి ప్రొటెక్ట్ ఫ్రేమ్ ఫ్రేమ్ ఆఫ్ ది విండో ఆర్ డోర్ని దాన్ని మనం లింటల్ అంటాం ఏదైతే బాటమ్ పోర్షన్ ఉందో దాన్ని మనం సిల్ అంటాం ఓకే కింద ఏదైనా వేస్తే దాన్ని మనం సిల్ అంటాం మోస్ట్లీ లింటల్స్ ఉంటాయి సిల్స్ అనేవి మోస్ట్లీ కనిపించవు ఓకే సో లింటల్ అనేది పైన ఉండేది ఓకే ఆరిజింటల్ మెంబరు అది ఏం చేస్తుంది మనం ఫ్రేమ్ని కాపాడుద్ది అలాగే చుట్టూ కింద ఉన్నది కూడా సిల్ అంటాం కింద ఉన్నది కూడా సేమ్ అదే పోర్షన్ సో ఫ్రేమ్ని కాపాడడానికి ఓకే చుట్టూ ఉన్న మ్యాషనరీ యొక్క స్ట్రెంత్ని కూడా అది డెడ్ వెయిట్ని కూడా క్యారీ చేస్తూ ఉంటుంది సో ఇది ముఖ్యంగా లింటల్ నుంచి విండోకి సంబంధించి ఓకే ఫాస్ట్గా చెప్పినట్టు అనిపిస్తే కనుక ఖచ్చితంగా కొంచెం స్లో చేసి చూడండి అలాగే ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్న కరీస్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకే థ్యాంక్ యూ గైస్ ఇన్ కేస్ మా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్టు కనుక ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కంటెంట్ ఉపయోగపడుతుంది అని కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్